పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల పాలనవుతుంది. పేదలకు దక్కాల్సిన కోట బియ్యం కాస్త అడ్డదారులు తరలిపోతుంది. అనంతపురం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని ఓ గోడౌన్లో అక్రమంగా బియ్యం బస్తాలు అక్రమంగా దాచారన్న సమాచారాన్ని తెలుసుకున్న త్రీటౌన్ ఎస్ఐ సాగర్, తహసీల్దార్ లక్ష్మీనారాయణలు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బియ్యం నిల్వ ఉంచడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని ఇలా పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. గిడ్డంగి నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేదలకు అందిస్తున్న బియ్యాన్ని అమ్మాలని చూస్తే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. గవర్నమెంట్ సంబంధించి ఉంటేనే వేరే ఉంటాం.